ఎవరైనా హీరో గారి గురించి కొంచెం అటు ఇటు అయినా కొట్టేయడమే ఇప్పటిదాకా పిల్లలు వాడుకుంటారు అనుకున్నాను సార్, ఇలా కూడా వాడతారని తెలియదు నాకు. ఓకే అండి, ముందు మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది ఈ కొలబద్దలు ఈ క్యాలిఫ్లవర్ విషయంకి వచ్చేసరికి, క్యాలిఫ్లవర్ బుక్ ఎందుకు ఇచ్చారంటే మా హీరో గారు ఒక సీన్లో ఒక మాట చెప్పారండి. ఒకటి ఎలా చెప్పేస్తాడు ఆయన, క్యాలిఫ్లవర్ అంటే బజార్లో ఏదో 20 రూపాయలు అంటే 10 రూపాయలు బేరం ఆడుకొని సైకిల్ ఎక్కి ఇంటికి తీసుకొచ్చి కుదిరితే కూర, కుదరకపోతే మంచు, కుదరకపోతే పులుసు, ఇంకా మిగిలిపోతే మంచురే చేసుకునేది కాదురా. క్యాలిఫ్లవర్ అంటే పవర్, నిలువెత్తు టవర్, శీలాన్ని కాపాడటానికి వచ్చిన మహా పవర్ అని చెప్పాడండి. ఆ పవర్ని అందరికీ ఇలా ఈ క్యాలి ఈ బొకేస్ రూపంలో అందరికీ ఆ పవర్ నుంచి ఇలా బొకేస్తే బాగుంటుంది అనే కాన్సెప్ట్ తోటి ఈ క్యాలిఫ్లవర్ బొకేస్ ఇవ్వడం జరిగింది. ఇకపోతే నాకు ఒకటి ఇవ్వాలండి, నాకు ఇవ్వకపోతే ప్రాబ్లం అండి. ఓకే, అంటే ఇప్పుడే ఇస్తే మీరు నన్ను కొడతారేమో అని. మిమ్మల్ని కొట్టండి, నాకు దెబ్బలు తగలకుండా కోసం ఇదంతా కూడా. ఓకే సార్, ఇదంటే ఇది మీకు ఒక స్కేల్ లాగా అనిపిస్తుంది, మాకైతే జీవితం అండి. అంటే మా హీరో గారి ఊరి పేరు చిలకలపురం అండి. ఆ చిలకలపురంలో మా హీరో గారు అంటే మా క్యాలిఫ్లవర్ గారు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఇప్పుడు సపోజ్ నేను ఇంత మాట్లాడుకోండి, ఏమండి బాగున్నారా? బాగున్నానండి. ఇప్పుడు మీరు ఎక్కడికెళ్తున్నారు? ఇప్పుడు లేదండి, ఎక్కడికి వెళ్ళట్లేదు. అంటే ఒక అమ్మాయితో ఒక అబ్బాయి మాట్లాడాలంటే ఈ విధంగా మాట్లాడండి. మాట్లాడకపోతే ఆయన ఎంటర్ అయిపోతాడు, ఆయన అందరి చెమటలు ఒలిసేస్తాడు. బేసిక్గా ఎందుకు అయి వెళ్ళాలంటే ఆయనకు కాన్సెప్ట్ ఉందండి. అదేంటంటే ఇప్పుడు రోజు పేపర్ చూస్తున్నాం, చాలా నడుస్తున్నాయి పాపం, అంటే ఆడవాళ్ళ పట్ల చాలా జుగుప్సాకర విషయాలు నడుస్తున్నాయండి. వాటిని అంటే ఒక మాన బంగారు కావచ్చు, రేపులు కావచ్చు, ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే ఈ పోలీసు వ్యవస్థ ఈ న్యాయ వ్యవస్థ ఒక ఎత్తు అయితే అసలు ఇవన్నీ ఎందుకు? ఒక మగాడు తన శీలాన్ని కరెక్ట్గా ఉంచుకుంటే ఈ ప్రాబ్లం ఉండదనే కాన్సెప్ట్ ఈ క్యాలిఫ్లవర్ అండి. దానికోసం ఆయన ఇలా క్రమశిక్షణ తప్పకుండా ఊళ్ళో అబ్బాయి అమ్మాయి మనంటి స్కేల్స్ పెట్టి నడిపాడు. ఇంత ఆయన్ని ఊళ్ళో ప్రేమించే వాళ్ళకి 10 రూపాయలు జనం, ఒక 50 మెంబర్స్ ఉంటే ఇక ఆయన్ని ఎప్పుడు ఈ ఊరించి పోతారా? ఎప్పుడు ఈ ఈయన ఈ అంటే ఈయనకి కొంతమంది పెట్టే పేరు ఏంటంటే కిమ్, ఒక దక్షిణాఫ్రికా కిమ్ లాగా మన ఊరికి తయారయ్యాడు. ఎప్పుడు ఈ ఊళ్ళో నుంచి పంపించేద్దామని ట్రై చేస్తుంటాడు గ్యాంగ్ అంతా కూడా. ఎందుకంటే పాపం కుర్రాళ్ళు ఆయన చూస్తేనే మరి కుర్రాళ్ళకు ఉన్న ఉత్సాహాలు మొత్తాన్ని నీరు కాచేస్తుంటాడు. సో ఇలాంటి కాన్సెప్ట్లో ఈ ఇలా పెట్టి ఒక శీల రక్షణ కోసం ఆయన కంకణం కట్టుకుంటే ఒక దురదృష్టవశాత్తు ఒక సంఘటన జరిగి ఆయన శీలాన్నే కాజేశారండి. ఆయన శీలాన్ని కాజేసిన తర్వాత ఆయన ఎట్లా ఒక మగాడి శీలం కూడా ఆడదాని శీలాన్ని రక్షించడం ఎంత ముఖ్యమో మగాడి శీలాన్ని రక్షించడం కూడా ముఖ్యమనే కొత్త నినాదంతో ఆయన రేపు నవంబర్ 20 థియేటర్లకు వస్తారండి. ఆ థియేటర్లో చూసి అందరూ కూడా ఈ సినిమాను చూసి ఆదరిస్తారని, ఈ పాత్రికేయుల ద్వారా మమ్మల్ని ప్రమోట్ చేయమని, మా చిన్న సినిమాని పెద్ద సినిమాగా అందరూ ఆశ అందజేయమని కోరుకున్నానండి. గుడ్ మార్నింగ్ అండి, మీడియా మిత్రులందరికీ స్వాగతం. వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం. కాలీఫ్లవర్ ఫస్ట్ టైటిల్తోనే ఒక కొత్తదనం అనిపించింది. అసలు మనం రెగ్యులర్గా ఇంట్లో చూస్తూనే ఉంటాం, కానీ దీని మీద కూడా ఒక సినిమా తీయచ్చా అనే ఒక ఆలోచన చాలా కొత్తగా ఉంది. ఆర్కే గారు అతి తక్కువ కాలంలో నాకు పరిచయం అయ్యారు, ఒక మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. చాలా తక్కువ కాలంలో ఎవరితో నేను అంత ఈజీగా కలవనండి. ఫస్ట్ టైం ఆర్కే గారు మా స్టూడియోలో ఈ కాలీఫ్లవర్ సాంగ్స్ కోసం వచ్చారు. సో ఆ పరిచయం అలాగ ఇప్పటివరకు సాగుతుంది, ఇంకా ఫ్యూచర్లో కూడా కలిసి వర్క్ చేయాలని కోరుకుంటున్నాం సార్. ఈ సినిమా నాకు సొంత సినిమా లాంటిదండి, ఎందుకంటే మ్యూజిక్ ప్రజ్వల్ క్రిష్ చేశారు, అతను మా ఇన్ హౌస్ మ్యూజిక్ డైరెక్టర్. సో షేర్ స్టూడియోస్ అంటే ప్రజ్వల్ క్రిష్ లా మారిపోయింది, ఎందుకంటే మా దాంట్లో నుంచి వచ్చే ప్రతి వీడియో
బ్యాక్గ్రౌండ్ లో మొత్తం వర్క్ అంతా ప్రెజల్ దే ఉంటది. ఎవరైనా మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటారు, షేర్ స్టూడియోస్ అంటే ఇంకా ప్రజ్వల్ క్రిస్టియన్ మారిపోతుంది త్వరలో. అండ్ హీరోయిన్ వసంతి వచ్చి మాకు మూడు ప్రాజెక్ట్స్ చేశారు ఆల్రెడీ. సో మా ఇదంతా మా సినిమాలా అనిపిస్తుంది, ఎందుకంటే ఆర్కే గారు, ప్రజ్వల్ క్రిష్, వసంతి. సో ఇంకా ప్రొడ్యూసర్స్ ఆశా జ్యోతి గారు అసలు ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారండి. నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను, ఏదో సొంత మనిషి వస్తే ఎట్లా ట్రీట్ చేస్తారు, ఒక బంధువులు వస్తే ఎట్లా ఉంటుందో. సో మెయిన్ అదే అండి, రిలేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సినిమాలు చాలా చేస్తాం బట్ ఈ రిలేషన్ బట్టే మన సక్సెస్ అండి. ఎందుకంటే ఎవ్రీ వన్ విల్ సపోర్ట్ యూ. సో అది చాలా నచ్చిందండి ఈ ప్రొడక్షన్ టీంలో. అండ్ ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి మీ అంతా మీడియా మిత్రులంతా. చాలా బాగా వచ్చింది, నేను ప్రివ్యూ చూశాను. అవుట్ అండ్ అవుట్ కామెడీ, అంటే ఎక్కడ మీకు బోర్ అనిపించదు, అన్నెసరీ సీన్ ఉండదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కడుపుబ్బ నవ్వుకుంటారు. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో సంపు గారి నుంచి అది పక్కా 100% ఉంది. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. నన్ను చాలా నమ్మారు, నమ్మి సినిమా ఫస్ట్ స్టోరీ డిస్కషన్ పిలిచినప్పుడు నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అండ్ ఆఫ్టర్ దట్ ఒక్కొక్కటి 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 డిస్కషన్లో సాంగ్స్ కానీ లేకపోతే రీ రికార్డింగ్ గురించి కానీ కొత్త కాన్సెప్ట్తో రావాలని చెప్పేసి మేము డిస్కషన్లో చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ పోతే ప్రొడ్యూసర్ మ్యామ్ అండ్ శ్రీధర్ అన్న, సంపు గారు అండ్ హీరోయిన్ వసంతి గారు అందరికీ గుడ్ లక్ చెప్పుకుంటూ మరి థ్యాంక్ యూ. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఫీల్డ్లో నేను ఎంటర్ అయింది ఫస్ట్ మూవీ ఇదండి. సంపూర్ణేష్ బాబు గారితో ఎంట్రీ ఇది, నా గుడ్ లక్ అనుకుంటున్నాను. ఎందుకంటే సంపూర్ణేష్ బాబు గారి ఎంట్రీ కూడా హృదయకాలయంతో సక్సెస్ఫుల్ ఎంట్రీ అయింది ఆయనతో. అండ్ వసంతి హీరోయిన్ గారు, వీళ్ళందరితో కూడా సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో నేను ఇంటరాక్ట్ అయిన సందర్భాల్లో వీళ్ళ డెడికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, డైరెక్టర్ గారు వాళ్ళకి ఇస్తున్న వర్షన్లో కానివ్వండి, వీళ్ళు చేస్తున్న సన్నివేశాలు అన్నీ కూడా చిన్న సినిమా అనే ఫీలింగ్ నాకు ఏ రోజు కలగలేదు. చాలా బాగా వచ్చింది. అండ్ సినిమా కూడా నేను చూశానండి, ఒక్కసారి కాదు నేను 3-4 times చూశాను. చూసిన ప్రతిసారి కూడా సినిమా ఎప్పుడో వచ్చి నా చిన్నప్పుడు జంబలగడి పంబ ఆ రోజుల్లో చూసిన రోజుల్లో సినిమా నవ్వుకున్నట్టు కంటిన్యూగా లాఫింగ్ ఉంది. అండ్ ఇది అన్స్టాపబుల్ లాఫింగ్ మూవీ అవుతుంది మీకు. రీసెంట్గా మనం ఈ అన్స్టాపబుల్ మీద మీ అందరికీ కూడా కంటిన్యూషన్ డిస్కషన్లు వస్తూ ఉన్నాయి. ఈ మూవీని కూడా ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారని. అండ్ మూవీలోంచి బయటకు వచ్చినప్పుడు మాత్రం అందరూ చాలా హ్యాపీగా నవ్వుకుంటూ బయటకు వస్తారు. అంతవరకు మాత్రం మీరందరూ రేపు 26వ తారీఖు మూవీ చూసిన తర్వాత అలా లాఫింగ్ కంప్లీట్ లాఫ్ మూడ్లో బయటకు వచ్చేసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. మల్సూదన క్రియేషన్స్ అండ్ రాధాకృష్ణ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం క్యాలీఫ్లవర్ అండి. ఈ క్యాలీఫ్లవర్ అనే మూవీ నవ్వుల ఫ్లేవర్ అండి. క్యాలీఫ్లవర్ అనే మూవీ మీరు తప్పకుండా థియేటర్ నుంచి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు నవ్వులతో బయటకు వస్తారు, ఆనందంతో బయటకు వస్తారు అది మాత్రం చెప్పగలను. ఎందుకంటే ఈ అవకాశం నాకు రావటం నేను చాలా ఇదిగా ఈ సినిమాని నిర్మించడానికి నాకు ఈ అవకాశం రావటం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే మా సంపూర్ణేష్ బాబు గారు ఈ క్యారెక్టర్ని చాలా ఇన్వాల్వ్ అయిపోయి 100% న్యాయం చేశారు. ఆ క్యారెక్టర్ ఇంకా సంపూర్ణేష్ బాబు గారు కాకుండా ఇంకెవరన్నా ఎవరన్నా చేసినా కూడా అది ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇది మాత్రం సంపూర్ణేష్ బాబు గారు చేయటం వల్లనే ఆ ఇది మాత్రం క్యాలీఫ్లవర్ అనే మూవీ చాలా నవ్వుల ఫ్లేవర్లో వస్తుందని నేను ఆశిస్తున్నానండి. మీ అందరి ఆశీస్సులు ఉంటే మేము తప్పకుండా విజయం సాధిస్తాము. ముఖ్యంగా మా డైరెక్టర్ గారు, ఈ డైరెక్టర్ గారు ప్రతి విషయాన్ని చాలా కేర్ తీసుకుని ప్రతి దాన్ని కూడా చిన్న విషయాన్ని కూడా చాలా కేర్ తీసుకుని ఈ ప్రతి సీన్ని ఎలివేట్ చేసి చాలా బాగా తీశారండి. ఈ సినిమాకి సహకరించిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క టీమ్ మెంబర్స్కి అందరికీను పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఇంత మంచి సినిమాని బయటకు తీసుకొస్తున్న ప్రతి సాంకేతిక నిపుణులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నారు. ముఖ్యంగా మీరు ఆదరిస్తేనే ఈ సినిమా నిలుస్తుందండి, తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా వాసంతి అండి, ఆ అమ్మాయి కూడా చాలా
ఫస్ట్ మూవీ అయినా కూడా చాలా బాగా ముఖ్యంగా వీళ్ళిద్దరు జంట ఇద్దరు చాలా బాగా చేశారండి తప్పకుండా మా మూవీని ఆదరిస్తారని కోరుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మీడియా పీపుల్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు అండ్ దిస్ ఈస్ మై ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ ఇన్ తెలుగు అండ్ సంపూర్ణేష్ బాబు గారు ఫస్ట్ నాతో వర్క్ చేశారు సో ఐఎమ్ వెరీ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్ హిమ్ అండ్ వెరీ డౌన్ టు అర్త్ అండ్ కమింగ్ టు ద డైరెక్టర్ సార్ హూ బిలీవ్డ్ ఇన్ మీ అండ్ ఈ క్యారెక్టర్ నేను చేస్తాను అని చెప్పి నన్ను సెలెక్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ కెమెరామ్యాన్ గారు ఈరోజు ఇక్కడ లేరు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను ఇంత బ్యూటిఫుల్గా చూపించినందుకు అండ్ చందు గారు ఆశా మ్యామ్ అండ్ శ్రీధర్ గారు వితౌట్ దిస్ పీపుల్ నథింగ్ దిస్ మూవీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రజ్వల్ గారు వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ యా కంగ్రాచ్యులేషన్స్ టు ఎంటైర్ టీమ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ 26th థియేటర్స్కి వస్తుంది ప్లీజ్ డూ వాచ్ అండ్ సంపూర్ణేష్ బాబు గారు వెరీ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి దీంట్లో అండ్ డెఫినెట్లీ యూ గైస్ విల్ ఎంజాయ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ క్యాలీఫ్లవర్ టీజర్ ఫంక్షన్కు ఇచ్చేసినటువంటి పెద్దలకు మీడియా సోదరులకు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పోయిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒకరోజు డైరెక్టర్ గారు వచ్చి కథ చెప్పినప్పుడు నాకు ఇందులో బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే మగాడు తన శిలాన్ని కాపాడుకుంటే దేశం మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఎలాంటి కేసులు ఉండవు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఒక మగాడి శీలం పోతే వాడు చేసే పోరాటమే క్యాలిఫ్లవర్ అన్నాడు ఆ కథ విని నేను ఒప్పేసుకున్నా ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఒక బ్రిటిష్ వాడు గెటప్ వేయించి యాండీ ఫ్లవర్ శీలాన్ని కాపాడే శీల రక్షకుడే ఈ క్యాలిఫ్లవర్ నేను అంటే నేను ఎన్ని సినిమాలు చేసినా ఎక్కువ గుర్తున్న సినిమాలు ఏవంటే హృదయకాలయం కొబ్బరిమట్ట సింగం 1-2-3 ఇలా కొన్ని మాత్రమే సినిమాలు గుర్తున్నాయి అలాంటి ప్యాటర్న్లో ఉన్నటువంటి సినిమా ఈ క్యాలిఫ్లవర్ ఇంత ఖచ్చితంగా నేను ఎందుకు చెప్తున్నానంటే నా రెండు సినిమాలు సాయి రాజేష్ అన్న డైరెక్షన్ చేసిండు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిండు తను ఎలా చేశాడో నేను రాయశన్నతో వర్క్ చేస్తున్నట్టుగానే చేయించినటువంటి మొట్టమొదటి డైరెక్టర్ రాధాకృష్ణ గారు నేను అనుకున్నాను ఏంటి డైరెక్టర్ ఇంత షాడిజం అనుకున్నా ఆ షాడిజం నుంచి నాలో నటుని తీసి నవ్విచ్చే ప్రయత్నమే ఈ క్యాలిఫ్లవర్ ఇకపోతే ప్రొడ్యూసర్ గారు వాళ్ళు ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేయడం సినిమాకి ఏం కావాలో అది ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కరోనా టైంలో కూడా రిస్క్ తీసుకొని కరోనా నిబంధనలు పాటించి ఒక 20 డేస్ కంటిన్యూ షెడ్యూల్ చేసి చేయించినటువంటి ఆ టైంలో ఏ సినిమాలు జరగలేదని చాలామంది అన్నారు ఎందుకు భయ్యా చేస్తున్నావు కరోనా ప్రాబ్లం ఉంది వద్దు వద్దు అన్నారు కానీ మా ప్రొడ్యూసర్ గారు అన్నీ పకడ్బందీ తీసుకొని 20 రోజులు చేసి సినిమాను సెకండ్ షెడ్యూల్ 20 డేస్ కంటిన్యూ చేసి పూర్తి చేసిండు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఆ టైంలో సినిమా చేయడం ఒక ఎత్తు అయితే చాలామంది టెక్నీషియన్స్ చాలా హ్యాపీ ఫీల్ అయినరు సార్ అంటే ఈ టైంలో పనులు లేని టైంలో మీరు ఒక్కరే సినిమా చేస్తున్నారు ప్రొడ్యూసర్ గారికి మీకు డైరెక్టర్కు టీమ్కు థ్యాంక్స్ అన్నారు మీ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా ఇంకోటి క్యాలిఫ్లవర్తో మనం కూర వండుకోవచ్చు చట్నీ వేసుకోవచ్చు సాంబార్ చేసుకోవచ్చు పకోడీ చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఈ క్యాలిఫ్లవర్ సినిమాలో కూడా మీరు ఫైట్స్ డ్యాన్స్ నవ్వుకుంటారు సెంటిమెంటు నేను త్రిబుల్ రోల్ కొబ్బరిమట్ట చేశాను ఇందులో డబుల్ రోల్ చేశాను అద్భుతమైనటువంటి సినిమా అని మాత్రం నేను ఇది ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే నేను చేసినప్పుడు చూసినప్పుడు ఒక సాంగ్ నాకు తెలిసి రేపు ఎల్లుండో ఆ సాంగ్ రిలీజ్ చేస్తాం దాంట్లో లిరిక్స్ రాసినటువంటి
నిజంగా సార్ చాలా థ్యాంక్ యూ. దాచుకున్న చీలాన్ని దోచుకున్నారు, అందంగా పుట్టడమే నా తప్ప అని ఒక సాంగు హీరో అతి దారుణంగా రేపు గురైన తర్వాత వచ్చే సాంగు, అది రేపు ఎల్లుండో మీ ముందుకు తీసుకొస్తాం, దాన్ని మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే సినిమాను ఫస్ట్ హాఫ్ నుంచి పేర్లు వంట దగ్గర నుంచి ఎండింగ్ వరకు నిజంగా నేను కొబ్బరిమట్ట సినిమా తర్వాత ఒక 6-7 సినిమాలు చేస్తున్నా. ఈ సినిమా కనుక మీరు ఎంజాయ్ చేయకపోతే 6-7 సినిమాలు ఉండవు. మీరు ఎంజాయ్ చేస్తే కనుక ఇంకో 10-12 సినిమాలు ఉంటాయని నేను గర్వంగా చెప్పుకుంటున్నా. ఎందుకంటే మీరు ఇంతకుముందు ఒక సినిమా చూసి ఏంటి సంపూర్ణ బాబు ఏదో చెప్పాడు ఏదో జరిగింది అనుకోవచ్చు, అది నేను దానికి నేనే బాధ్యుని. నాకు ఒక హిట్ వచ్చిందంటే బాధ్యత మీరు, ఒక తేడా కొట్టిందంటే బాధ్యత నేను అనేది నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటా. నేను మీరు ఎంజాయ్ చేస్తారని ఎందుకు చెప్తున్నా అంటే చాలా డైలాగ్స్ ఉన్నాయి, రెండు వేరియేషన్లు ఉన్నాయి. బ్రిటిష్ అతను ఇంగ్లీష్లో మాట్లాడేటువంటి డైలాగ్స్, మేము రష్ చూసుకున్నప్పుడు మేమే చాలా నవ్వుకున్నాం. హీరో ఒక అసెంబ్లీ దగ్గరికి వెళ్ళి కోర్టుకు వెళ్ళి అలా రకరకాలుగా తిరుగుతున్న టైంలో వచ్చేటువంటి సన్నివేశాలు, దీంట్లో కీలక పాత్ర వహించినటువంటి మా తాతగారి దగ్గర వర్క్ చేసి నా దగ్గర వర్క్ చేసి ఇద్దరి దగ్గర మా తాత పోయిన తాత దగ్గర పనిచేసిన గుమస్తా ఉండి వర్క్ చేసినటువంటి వ్యక్తి గెటప్ సీన్ అన్న. అద్భుతమైనటువంటి క్యారెక్టర్, యాండీ ఫ్లేవర్ నుంచి క్యాలిఫ్లేవర్ దాకా గురుగారు చెప్పినట్టు తను త్రోడ్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్. ఇంకా చాలామంది ఆర్టిస్టులు చేశారు, పోసన్ గారు వీళ్ళందరూ 100% మాత్రం మీరు నవ్వుకుంటారు ఎంజాయ్ చేస్తారు. నా నుంచి ఏం కోరుకుంటుండ్రో అది మాత్రం మీకు అందించే ప్రయత్నం నేను చేసినాం, ఇది నిజం నమ్మండి. ఎందుకంటే కొన్ని ఇప్పుడు మేము అనుకున్నట్టుగా సార్ చెప్పాడు అంటే డేట్లు కొంచెం ఇంకా ముందుకు అనుకొని డేట్లు కొంచెం ఖాళీ లేక బిజీ ఉండడం వల్ల మీకు ఎంతవరకు రీచ్ అవుతున్నామో రీచ్ అవ్వట్లేదో తెలియట్లేదు. కానీ దయచేసి మా ప్రమోషన్ కూడా చాలా తక్కువ టైం ఉంది, ఈ టైం వల్ల మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం. 26 థియేటర్లోకి వస్తున్నాం, మీరు అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా. అలాగే మంచి మ్యూజిక్ ఇచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ గారికి, లిరిక్స్ రాసినటువంటి పూర్ణచారి గారికి, ఇంకా మా డిఓపి నాతో పాటు కొబ్బరిమట చేసినటువంటి ముజీర్ మాలిక్ గారికి, ముఖ్యంగా బాసంతి మా హీరోయిన్ గారికి చాలా థ్యాంక్యూ. ఇందులో ఇంకో 3 అమ్మాయిలు నెగిటివ్ రోల్ చేశారు, వాళ్ళు యాక్చువల్ బాంబే వాళ్ళు రాలేకపోయారు ఈరోజు. 100% మీరు ఏది కోరుకుంటుర్రో ఈ సినిమా ద్వారా మీకు అందుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమాను ఒక చిన్న నటుని హృదయకాలయం నుంచి పరిచయమైన నన్ను ఆశీర్వదించిన మీ అందరూ 26 నా క్యాలిఫ్లవర్తో నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు. థ్యాంక్ యూ.